Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆస్తులు 30 లక్షల కుటుంబాల చేతుల్లో పెడతా ఉన్నాం. అంటే ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా జరగల. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇల్లు కట్టారు 5 సంవత్సరాల కాలంలో అని చెప్పి కూడా లెక్కలు తిమ్మని చెప్పినాను. లెక్కలు తిమ్మని చెప్తే ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఎన్ని కట్టారు అని అంటే పేదలకు సంబంధించిన ఇండ్లు ఎన్ని అని చెప్పి అంటే కేవలం అంటే 3.5 లక్షల ఇండ్లు మాత్రమే కట్టారు. కట్టాలనుకున్నారు 6.2 లక్షల ఇండ్లు. కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3,50,000 ఇండ్లు మాత్రమే కట్టగలిగారు. అందులోనూ 1,300 కోట్లు బకాయిలు. పేమెంట్ ఇవ్వకుండా మనం ఇవ్వమని చెప్పి ఏకంగా పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు. కేవలం 3.5 లక్షల ఇల్లులు మాత్రమే కట్టిన పరిస్థితి. అర్బన్ హౌసింగ్లో ఎన్ని కట్టారు అని చెప్పి చూస్తే అర్బన్ హౌసింగ్లో మరీ దారుణం. అర్బన్ హౌసింగ్లో 7 లక్షల ఇల్లు కట్టాలనుకున్నారు కానీ కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3 లక్షల ఇళ్ళకు మాత్రమే స్టార్ట్ చేసి అవన్నీ కూడా సగంలో ఆపేసినారు. దానికి సంబంధించిన బకాయిలు ఇంకా 3,000 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల ప్రభుత్వం అన్నది పేదలకు ఇళ్ళు కట్టించాల్సిన తపన తాపత్రయం ఉన్న పరిస్థితులు కన్నా ఉంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ వాట్ ఇస్ నెవర్ బీన్ కన్సీవ్డ్ బిఫోర్. దాదాపుగా 30 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం, మరో 15 లక్షల ఇండ్లు రేపు నెల రెడీగా స్టార్ట్ చేయడానికి రెడీగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకొని రెడీగా ఉన్నాయి. కేవలం ఇంకా స్టార్ట్ చేయడమే ఆలస్యం. ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే 15 లక్షల ఇళ్ళు తర్వాత నెలలోనే మొదలుపెట్టే కార్యక్రమానికి ఈరోజు మనం రెడీగా ఉన్నాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ గతానికి ఇప్పటికీ ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ.